వాళ్ళు మీటింగ్ పెట్టా, బీజేపీ మీటింగ్ పెట్టా, వాళ్ళు ఏం చేస్తామంటే వారం రోజుల పాటు ఒక వర్క్షాప్ పెడతారు ఊళ్ళలో. ముఖ్యంగా టీఆర్ఎస్ వారికి సంబంధించిన నాయకులు ఏం చేస్తారో మీకు ఇక్కడ ఉన్న మనం అందరికీ తెలుసు. ఊళ్ళలో వర్క్షాప్ ఏం వర్క్షాప్, పొద్దున మధ్యాహ్నం కానీ రాత్రి బీరు ఇంత మధు వచ్చి వారం రోజులు తయారు చేస్తారు కార్యకర్తలు మీటింగ్ లో తీసుకోవడానికి. వారం రోజులు తయారు చేసి బస్సులు పెట్టి బస్సులలో కూడా మన మందు పెట్టారు, మందు బిర్యానీ పెట్టి జనాలు ఎక్కించుకొని ఆ మీటింగ్ కాడికి వెళ్ళకపోతే ఆ మీటింగ్ అయిపోతే జనాలు కూడా మన వాపస్ రిటర్న్ వస్తుంటారు. అంటే ఒకసారి ఆలోచించండి, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ మధ్యాహ్నం అంటే నేను 10 గంటలకు అని చెప్తే 10:30 మామూలు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళ కూడా భోజనాలు చేయకుండా పొద్దున ఎప్పుడో మీటింగ్ చేసేస్తున్నాం. నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇంత ప్రత్యేకంగా అందరూ కూడా ఒక్క కార్యకర్త కూడా కలగకుండా ఉన్నారంటే అదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను పార్టీలో చేరేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, నేను పార్టీలో చేరేటప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వైపు కానీ బీజేపీ పార్టీ వైపు చూడలే. నేను 2 సంవత్సరాలు వేయచేసి ఇక్కడ ఉన్న నాయకులు చాలా మందికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో జైలు రావడానికి 2 సంవత్సరాలు కష్టపడ్డా. ప్రతి రోజు నేను ఉత్తమ్ కారెడ్డి మాజీ ఉపాధ్యక్షులు, మాజీ ప్రతినిధి ఉపాధ్యక్షులు వారిని కొడతాను, చిన్న నిర్మాణం పెట్టుకొని చాలా సార్లు ఆయన కలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన మధ్య లేదు పెద్దలు జయపాల్ రెడ్డి గారు ఆ రోజున నాశనం నుంచి నువ్వు ఎక్కడ భయపడకు, నేను ఉన్నాను నీకు, నేను పార్టీలో తీసుకొచ్చే బాధ్యత రాదని చెప్పేసి జయపాల్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు పార్టీలో ఏం కాకుండా ఆపిన వ్యక్తులు ఎవరు పార్టీలో లేదు ఆలోచన చేయండి. పదవుల కోసము ఇంకో ఏం కాదు, పార్టీలోకి వచ్చి పదవులు వచ్చినాక టికెట్ ఇచ్చినాక ఇప్పటిలాగా ప్రదీప్ గారు చెప్పినట్టు ప్రదీప్ గారు చెప్పాడు, మేమందరం కూడా టికెట్ కోసం రాష్ట్రంలో ఎన్నికల లో నేను ప్రదీప్ తరట మన పవన్ అనే ఒక వ్యక్తి 3 లక్షల టికెట్ కోసం పోటీ పడ్డా. టికెట్ ఇదందరికీ తెలుసు ఎవరు పోటీ పడ్డా, లాస్ట్ ఒకరికి ఇస్తారు. పవన్ కుమార్ అని 2014లో టికెట్ ఇచ్చిన, అదేవిధంగా 2018లో టికెట్ ఇస్తే మేమందరం ఆర్థికలు కష్టపడి ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళు, పవన్ కుమార్ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తారు. కానీ ఏమైందో మీకు అందరికీ తెలుసు, అదే పవన్ కుమార్ అండి నన్ను పార్టీలో రాకుండా 2 సంవత్సరాలు పార్టీలో జైలు కాకుండా ఆ వారికి సంబంధించిన ఒక పెద్ద మనిషి డీకే అరుణ, మీకు అందరికీ తెలుసు కూడా డీకే అరుణ గురించి కూడా మీకు అందరికీ బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే డీకే అరుణ కూడా ఈరోజు మన ఈ మధ్య కాలంలో చేరు కలిగింది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని. ఎవరు కూడా కడుపు కన్నం తినే వాళ్ళ విధంగా మాట్లాడారు, తిమ్మించి వాస్తా లెక్క పెట్టారు. ఎందుకంటే అదే ఆ డీకే అన్న వ్యక్తి ఈ రోజు డీకే అన్న గుర్తింపు పొందిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఒకసారి ఆలోచన చేయండి, ఆ రోజు ఒక ఎంపీడీసీగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు పార్టీలో కానీ 2 ఇయర్స్ నాకు ఆపి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు లేదు, వాళ్ళిద్దరు కూడా పార్టీలో గురించి మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆలోచిస్తా ఉంది. మామూలుగా జిల్లాకు అధ్యక్షుడు కావడం అనేది నేను చాలా గొప్ప అంటే అదృష్టంగా భావిస్తా ఉన్నా. అధికారం అయిపోయినా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు నాకు రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా పెద్దలు కూడా చెప్పారు, చాలా మంది మిత్రులు కూడా మాట్లాడారు, ఖచ్చితంగా సుదీర్ఘ కాలం పనిచేసిన పెద్దలు ఇక్కడ ఉపజిల్లా గోస్వామి గారు ఉన్నారు, వాళ్ళ అనుభవాన్ని ఖచ్చితంగా నేను వారితో వారి అనుభవాన్ని పంచుకొని అదేవిధంగా మిత్రులందరినీ సహకారం తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలపడడానికి చేస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా గమనిస్తున్నారు ఎక్కడికక్కడ అప్రజాస్వామిక పాలన, అరాచక పాలన కొనసాగిస్తుంది, రాష్ట్రాన్ని దోచుకొచ్చినారు. ఎక్కడికక్కడ ఇప్పుడు పెద్దలు మాట్లాడారు పలమూరు రంగారెడ్డి ఉపతుల పథకం గురించి, కరువైన ప్రాజెక్టు గురించి, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు వాళ్ళు పెడతా ఉన్నారు, వాళ్ళు రాష్ట్రాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఒక ఆకాంక్ష, ప్రత్యేక ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అని సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆకాంక్ష నెరవేర్చే విధంగా మనం ముందుకు పోదాం, మనం అందరం కష్టపడదాం, మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండి అందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ